రైతు గెలవాలి, వ్యవసాయం నిరవాలి అంటూ తెలుగు రైతు సంఘం అధికార ప్రతినిధి సర్వ రమాకాంత్ రెడ్డి అన్నారు. తెలుగు రైత సంఘం ఆధ్వర్యంలో రైతులు కర్నూలు కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర లేనప్పుడు ఆదుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. అదేవిధంగా 4000 కోట్లతో విపత్తు నివారణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని మరో హామీ ఇచ్చారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు దగ్గర నుంచి ఒక గింజ కూడా కొనలేదని, వరదలు అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు ఆదుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంకు తమ కేసుల కోసం తలవంచి రైతులు పంట పొలాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించటాన్ని తాము ఖండిస్తామన్నారు. రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం మీటర్లు బిగించే కుట్రను భగ్నం చేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. పక్క రాష్ట్రంలోని తెలంగాణలో అక్కడ ప్రభుత్వం రైతుల పంటలకు కొంటూ కేంద్రం మెడలు వంచి కేంద్రంతో సైతం ధాన్యం కొనుగోలు చేయిస్తున్నాడని అన్నారు. కేంద్రం రైతుల వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించటానికి వ్యతిరేకించి రైతులకు అండగా నిలబడిందని, రాష్ట్రాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకోవాలని ఆయన ఈ సందర్భంగా జగన్కు హితవు పలికారు. రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి అనేటువంటి యొక్క విషయంతో మేము ఈరోజు తెలుగుదేశం తెలుగు రైతు సందర్భంగా తెలుగు ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా రైతులకు అనేక హామీలు ఇచ్చారు. నేను 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఒకటి ఏర్పాటు చేస్తాను. రైతులకు ఎప్పుడైతే గిట్టుబాటు ధర రాదో ఆ రోజు నేనే డైరెక్ట్ గా రైతుల నుంచి నేను సరుకులు కొని రైతులకు గిట్టుబాటు ధర అందిస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఈ రోజు ఆ 3000 కోట్ల ధరల స్థిరీకరణ అది ఏమైందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 4000 కోట్లతో విపత్తు నివారణ నిధి ఒకటి ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ రోజు మన రాష్ట్రంలో రైతాంగం అనేక రకాలుగా వరదల వలన, అధిక వర్షాల వలన అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రైతు నుంచి కూడా ఒక్క గింజ కూడా కొనుక్కోలేదు. మన పక్క రకాల రాష్ట్రం దాయాది రాష్ట్రమైనటువంటి తెలంగాణలో అక్కడ ముఖ్యమంత్రి రైతు పక్షాన నిలబడి రైతుల సరుకులు అన్ని కొంటున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఆ కేంద్ర ప్రభుత్వం చేతి కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మరి మన ముఖ్యమంత్రి ఆయన యొక్క కేసులకు భయపడి మనకు రైతులకి చాలా అన్యాయం చేస్తున్నారు. అంతేకాకుండా రైతులకి మోటార్లకు మీటర్లు పెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒకటి ఉంది. ఆ ఆలోచన